సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, సుధాకర్, సాయిరామ్ బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఇంట్లో ఇంట్లోనే ఉన్నావా? ఎలా ఫీల్ అవుతున్నావు? తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఎవరున్నారు ఇంట్లో నీతో పాటు? మీ ఇంట్లో ఏమనుకుంటున్నారు? ఫైనల్స్ లోకి వచ్చావు కదా నువ్వు. మీ మిస్సెస్ ఉంది అక్కడ? ఓకే, మీ అక్కడ ఎవరున్నారు నీతో పాటు? మీ మిస్సెస్ కి మాట్లాడతా. హలో, వాయిస్ రీసౌండ్ వస్తుందమ్మా, వేరే ఫోన్ పక్కన తీసేయండి. సాయిరామమ్మా, నీ పేరేమిటి? మంజుల. ఏమ్మా మంజుల, ఎలా ఉన్నావు? నీకు ఎలా అనిపిస్తుంది సాయి సర్వస్వంలో మీ ఆయన ఫైనల్స్ కి వచ్చాడు? ప్రపంచమంతా అంతా మన ఛానల్ ద్వారా వేల మంది చూస్తున్నారు ఇప్పుడు మిమ్మల్ని. నిజంగానే, నిజంగా అది వాస్తవం మంజుల. ఒక అదృష్టము, బాబా అనుగ్రహము, అలాగే సుధాకర్ కృషి, ఇవన్నీ ఉండటం వల్లే అది సాధ్యపడింది. వెరీ గుడ్ లేమ్మా, చాలా సంతోషం. సాయుధ రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.